हाई हेलो फ्रेंड्स, वेलकम बैक टू सुनीता किचन व्लॉग्स। एला फ्रेंड्स अंदर बहुत कदा, नीन चला बहुना, मेरंदर एला तो कामेंट शेयर चुस्कते असल मर्चिपकेंजे नीन सर्वपिंड विधा तैयार चया चूपना चूसर कदा एंत यम्मी कदा दीने मन सर्वपिं सर्वप गिन्नप अनी रकर पीलस्ट मेमईते गिन्नप सर्वपिं अने अंटूटा। सो ఇది తెలంగాణలో ఒక రకమైన స్పెషల్ వంటకం అనేసి కూడా చెప్పుకోవచ్చు అన్నమాట। అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నేను నార్మల్ గా కాకుండా సొరకాయతో తయారు చేశాను, ప్రిపేర్ చేశాను। సో సొరకాయ సర్వపిండి అనేసి చెప్పుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది। ఎలాగో హాలిడేస్ కూడా వచ్చేసాయి కదా, సమ్మర్వి పిల్లలు ఇంట్లోనే ఉంటారు, అందరి ఇంట్లోనే ఉంటారు కదా। సో ఈవినింగ్ టైం లో ఇలా చేసి పెట్టారు అనుకోండి, చాలా చాలా ఇష్టంగా తినేస్తారు అన్నమాట పిల్లలైనా అందరూ। సో తప్పకుండా ఎలా తయారు చేయాలో చూసే ముందు నా ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి। అలా చేయడం వల్ల నేను రెగ్యులర్ గా పెట్టబోయే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు। అండ్ లైక్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం పదండి। సొరకాయ సర్వపిండి చేస్తున్నాను అన్నమాట, సర్వప్ప గిన్నప్ప తెలంగాణ ట్రెడిషనల్ వంట అన్నమాట ఇది వచ్చి। ఓకేనా, దాని కోసం అయితే జస్ట్ ఇది బియ్యం పిండి అన్నమాట, ప్లేన్ బియ్యం పిండి తీసుకుంటే సరిపోతుంది। ఓకేనా, ఇప్పుడు ఇందులో ఏమేం యాడ్ చేసుకోవాలో చెప్తాను। నేను ఒక 10 రూపీస్ ఇది సొరకాయ తీసుకొచ్చాను, అందులో హాఫ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను, పిండి కొద్దినే తీసుకున్నాను కాబట్టి। ఇది ఇలా మంచి తురుముకోవాలి, ఇందులో చూసారు కదా ఎంత వాటర్ ఉందో, వాటర్ వాటర్ గా ఉంటుంది। సో సొరకాయ అంటేనే వాటర్ వెజిటబుల్ అని చెప్పుకోవచ్చు। అలాగే కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేస్తున్నాను, అలాగే ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేస్తున్నాను, క్యారెట్ అయితే ఆప్షనల్। చూడండి ఇందులో వాటర్ ఎలా వస్తుందో, చూసారు కదా ఇలా। అండ్ మనం ఈ సొరకాయ తురుము తోటే కలిపేసుకోవచ్చు, లేదంటే వాటర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు। నాకైతే ఇంకా సొరకాయ తురుము తోటే సరిపోతుంది అనిపిస్తుంది, చాలా తురిమేసాను అన్నమాట। ఇవన్నీ వేసేసుకుందాం। ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో కంపల్సరీ నేనైతే వేస్తాను జీలకర్ర, వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి పేస్ట్, ఇది ఒకటి మెదగలు ఇది పక్కకి వేద్దాము। ఇది కంపల్సరీ వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది ఈ సర్వపిండికి। అలాగే కరివేపాకు, లైట్గా పుదీనా అండ్ కొద్దిగా కొత్తిమీర ఈ మూడు కలిపి ఇలా వేసేసాను, చిన్న కట్ చేసి వేసాను। అలాగే నువ్వులు పల్లీలండి, ఈ రెండిటితోటి మంచి టేస్ట్ వస్తుందన్నమాట। నువ్వులు పల్లీలు ఒక పిడికడి పిడికడి వేసేసాను, లాస్ట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు అన్నమాట, ఉప్పు చూసుకొని వేసుకోవాలి కొంచెం, మధ్యలో టేస్ట్ చూసి కూడా యాడ్ చేసుకోవచ్చు తక్కువ అయితే। ఓకే, ఇంతే, ఇవైతే కంపల్సరీ వేసుకొని మంచిగా కలుపుకుందాము। ఇందులో సొరకాయ తురుము వేసాను కాబట్టి ఇలా ప్రెస్ చేస్తూ అంటే పిండుతూ కలిపామనుకోండి మంచిగా ఈక్వల్గా అంటుతుంది అన్నమాట। పిల్లలు సమ్మర్లో ఇంట్లోనే ఉంటారు కదండి, ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టారనుకోండి హ్యాపీగా తినేస్తారు, పిల్లలే కాదు పెద్దవాళ్ళు అయితే ఇంకా ఇష్టంగా తినేస్తారనమాట। అండ్ హెల్దీ కూడా, ఇందులో అన్ని హెల్దీగా వేసాను కదా, ఏమేమి సొరకాయ అంటే సమ్మర్లో వాటర్ ఎక్కువ తీసుకొని అంటూ ఉంటారు, వాటర్ వెజిటేబుల్స్ వాటర్ ఫ్రూట్స్ ఉన్నవి, అలాగే పల్లీలు నువ్వులు ఇవన్నీ హెల్దీనే, క్యారెట్ కదా। సో ఇలా అప్పుడప్పుడు చేసి పిల్లలకు పెడుతూ ఉంటే మనం తింటుంటే బాగుంటుంది, కొంచెం గట్టిగా అయిందనమాట। సో నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తాను, జీలకర్ర వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి మిక్సీ పెట్టాం కదా అందులోనే కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుంటే అయిపోతుంది। మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి। ఓకే, ఒకసారి ఉప్పు చూద్దాము కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే ఈ టైంలో వేస్తే కలిసిపోతుందని। పర్ఫెక్ట్ ఉందండి, ఇలా తింటుంటేనే అసలు భలే టేస్ట్ ఉంది, ఇంకా కాలిన తర్వాత ఎక్సలెంట్ ఉంటుంది। ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం గిన్నప్ప సర్వపిండి రెడీ చేసుకోవడానికి రెడీగా ఉందన్నమాట ఈ పిండి। ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం
సర్వపిండి గిన్నెప్ప తీసుకోవడానికి ఇలాంటి ప్యాన్స్ తీసుకోవచ్చు కొంచెం మందంగా ఉండాలన్నమాట మనం గిన్నెప్ప చేసుకునేవి మందపాటి గిన్నెలో గాని ప్యాన్లలో గాని ఎలాంటి వాటిలో గాని చేసుకోవచ్చు స్టీల్ వాటిలో చేయొద్దన్నమాట మాడిపోతుంది సో ముందు వచ్చేసి ఇందులో ఆయిల్ వేసుకోవాలి కొనే వాడాల్సి వస్తుంది ఈ సర్వపిండి చేసుకోవడానికి ఆయిల్ ఓకే ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఓకే అండ్ కొంచెం పిండి వేసుకోండి కొంచెం ఎక్కువ గాని చపాతి పిండి కంటే ఎక్కువ గాని అంటే మనం చేసుకునే గిన్నె ఎంత పెద్దగా ఉంటుందో చూసి తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి నీళ్ళతోటి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు చిన్న కావాలనుకుంటే చిన్నగా పెద్ద కావాలనుకుంటే పెద్దగా చిన్న గిన్నె పెట్టుకుంటే చిన్నగా వస్తుంది పెద్ద గిన్నె పెట్టుకుంటే పెద్దగా వస్తుంది అంతే మరీ పల్చగా కాకుండా లైట్గా మందం కాకుండా పల్చగా కాకుండా స్ప్రెడ్ చేసుకోండి ఓకే చూసారు కదా నేను ఇంత చిన్ననే చేస్తున్నాను ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత అక్కడక్కడ ఇలా హోల్స్ పెట్టండి ఫింగర్ తోటి పెట్టిన తర్వాత అందులో కొంచెం ఒక డ్రాప్ ఇలా ఆయిల్ వేసేయండి ఇందులో ఉన్న ఆయిలే వేసుకోండి ఇంకా మళ్ళీ వేరే అవసరం లేదు ఓకే ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు ఇది కాల్వడానికి రెడీగా ఉంది ఓకే స్టవ్ ఆన్ పెట్టేసి హైలో కాకుండా మీడియం పెట్టేయండి మీడియం పెట్టి మనం చేసుకున్న ఇది పెట్టేసి కంపల్సరీ ఇలా మూత అనేది పెట్టాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఇది స్లోగా కుక్ అయిపోతుంది ఇంకో స్టవ్ మీద కూడా ఇంకో గిన్నె పెట్టేసి చేసేసుకుందాం మూడు ఉండాలన్నమాట ఒకటి రెడీగా చేసి పెట్టుకోవాలి ఈ రెండింటిలో ఒకటి కాలిపోతుంది కదా ఈ రెండు ప్యాన్లు పెడతాం కదా ఇందులో ఏదన్నా ఒకటి అయింది అనుకోండి అది తీసేసిన వెంటనే ఇది వెంటనే పెట్టుకోవచ్చు అన్నమాట సో అలా కంటిన్యూగా మూడు చేంజ్ అవుతూ ఉండాలన్నమాట తొందర అయిపోతుంది ఓకేనా చూసుకోండి మంచిగా కాలుతూ ఉంది సో మనం కొంచెం అక్కడ ఇక్కడ ఇలా పోతూ ఉండాలన్నమాట ఎక్కడైతే కాలదో అక్కడ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టి చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఈజీగా వచ్చేస్తుందండి కష్టంగా తీయాల్సిన అవసరం ఏం లేదు అది చల్లారిందంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా చాలా యమ్మీగా అండ్ సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి ఒకసారైనా ఓకేనా చూస్తుంటేనే మీకు కూడా తినాలి అనిపిస్తుందేమో అనేసి అనుకుంటున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అది కూడా సొరకాయతో ట్రై చేయండి సొరకాయ బియ్యం పిండి ఉంటే సరిపోతుంది సో చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో చూడండి అప్పకి సొరకాయ తురుము కూడా కనిపిస్తుందన్నమాట చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంది పిల్లలు మా హస్బెండ్ కూడా తినేస్తున్నారు సో ఓకేనా ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి లైక్ చేయమని చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను బాయ్.